హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి వెన్నెస్డే బ్లాగ్ అనమాట. వెన్నెస్డే రోజు ఎర్లీ మార్నింగే అంటే 5 o'clock వరకు మా హస్బెండ్ పొలంలోకి వెళ్ళారనమాట. పొలం దున్నడానికి, అంటే పని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు పొద్దున్నే వస్తామన్నారు. సో వాళ్ళు వెళ్ళేసరికి నాటు వేయనీకి ఇట్లా మంచిగా చేయాలి కదా దాన్ని నీట్గా. సో అందుకోసం మధ్య ఉండడానికి పొద్దున్నే వెళ్ళారనమాట. ఇక్కడ నేను మా పెద్దోడి లంచ్ కోసం రైస్, టమాటో రైస్ చేద్దామని కట్ చేసి పెట్టుకున్నాను. మార్నింగే టీ పెట్టేసి టీ తాగేసామన్నమాట. అందుకే అక్కడ ఫిల్టర్ ఉన్న టీ పెట్టిన గిన్నె ఉంది. సో 6 వరకే అంత అయిపోయింది. అంత పొద్దున్న ఏం పని ఉండదు. మళ్ళీ పడుకుందామంటే నిద్ర రాదు కాబట్టి వాడికి బ్రేక్ఫాస్ట్ కోసం దోశ బ్యాటర్ కొంచెం ఉంది. సో అది ఈరోజు మట్టుకు అవుద్ది. అది ఉంది కాబట్టి తొందరగానే అయిపోతుంది. అండ్ టమాటోస్ ఏంటంటే తొందరగానే అయిపోతుంది కాబట్టి ఒక 1 hour వరకు ఏం పని లేకుండా అలాగే కూర్చొని టీవీ చూస్తూ కూర్చున్నాము. అండ్ మా చిన్నోడు ఊరుకోడు కదా, బయటికి తీసుకెళ్దాం బయటికి వెళ్దామని చూపిస్తున్నాడు బయటికి డోర్ తీయమని. సో బయటికి తీసుకెళ్తే ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది అనమాట. అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. నాకు బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నెలవంకి వచ్చి స్టార్ వచ్చేసరికి అండ్ చూసారా పని వాళ్ళు వచ్చారనమాట. 7 మా పెద్దోడు వెళ్ళకముందే, అంటే 7 o'clock 7:15 వరకే వాళ్ళు వచ్చేసారు. సో అందుకని పొద్దున్నే పొలం దున్నడం స్టార్ట్ చేశారు. అంటే ఈ వీళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు, మహారాష్ట్రియన్ సైడ్ వాళ్ళు అంట. సో వాళ్ళైతే ఏమంటే ఇట్లా కూలీ లెక్కలు కాకుండా అప్పుడు పొలం ఎంత ఉందో దాన్ని బట్టి అమౌంట్ తీసుకొని నాటు వేస్తున్నారనమాట. ఎక్కువ బాయ్సే వేస్తారు, పీ నారు వీక్తున్నారు, వాళ్ళు పొలంలో వేస్తున్నారు, ఆడవాళ్ళు వచ్చి నాటేస్తున్నారు. అండ్ మా పెద్దోడు స్కూల్కి వెళ్ళాక, మా చిన్నోడిని పడుకోబెట్టాక ఇల్లంతా మళ్ళీ ఒకసారి మొత్తం క్లీన్ చేసేసి పూజ చేసేసుకున్నాను అనమాట. సో ఈ వెనకాల ఉంది కదా ఆ పొలం, ఇప్పుడు వేస్తారనమాట వాళ్ళు కూడా. సో పూజ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 9:30 to 8 అయిపోయిందనమాట. మీకు అదే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నేను మళ్ళీ నా బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేసుకున్నాను, ఎందుకంటే దోశ బ్యాటర్ మా పెద్దోడు మట్టుకే జస్ట్ 1 dosa మట్టుకుండే. సో వాడి కోసం దోశ వేసేసి మేము ఇక్కడ సూజీ ఉప్మా చేసుకుంటున్నాను. అండ్ ఇదేంటే మా చిన్నోడు కూడా తింటాడు. సో నేను ఎప్పుడు కానీ సూజీని ఫ్రై చేసి వేస్తాను, మామూలుగా అలాగే వేసేయను. అండ్ ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే మాకు అయోధ్య నుంచి అక్షతలు వచ్చాయన్నమాట. మీ అందరికీ వచ్చాయా? వస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అక్కడ నుంచి అక్షంతలు వచ్చాయి, మా ఊళ్ళో ఈరోజు పంచిపెట్టారు. ఇవి 22nd రోజు మనం వేసుకోవాలని అంటున్నారనమాట. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ నేను మళ్ళీ వాటిని ఆ బుట్టలోనే ఎందుకు పెట్టి దాచిపెడుతున్నా అంటే మా పెద్దోడు కూడా అనమాట కంపల్సరీ వస్తే పూజ రూమ్లోకి వెళ్ళి అన్నీ చదువుతూనే ఉంటారు. అంటే డోర్ ఎప్పుడు పెట్టి ఉంచలేం కదా, అట్లని అప్పుడప్పుడు తీస్తే అన్నీ తీస్తాడు, వాడు బ్యాగ్లో పెట్టుకుంటాడు. సో ఈ అక్షతలు మామూలుగా షెల్ఫ్లో పెట్టి పెడితే అది కంపల్సరీ ఇల్లంతా పడబోస్తాడు. అందుకని మళ్ళీ అదే బుట్టలో పెట్టి జాగ్రత్తగా పెట్టాను దేవుడి దగ్గరే. మళ్ళీ 22nd రోజు తీసుకుంటానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఉప్మా రెడీ అయింది. ఉప్మాలో కొంచెం కారం వేసుకొని తింటున్నానమాట, అంటే పొడి ఉంటుంది కదా ఇడ్లీ పొడి లాంటిది. అండ్ ఇక్కడ మా చిన్నోడు నా చేతిలో లేరని ఆలోచిస్తున్నారా, పడుకున్నాడు అనమాట. వాడు పడుకుంటేనే ఉప్మా వేసుకున్నాను తిందామని. ఏ రోజు అంటే పిల్లలున్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, ఫుడ్ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్గా తినలేరు. ఎవరైనా హెల్పింగ్ కోసం ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూనే అదైనా తినగలుగుతాం, కానీ వాళ్ళు ఏడిస్తుంటే మాత్రం సగం తినేసి సగం అక్కడ పడేయాలనిపిస్తుంది. అండ్ ఇక్కడ నేను సగంలో తిన్నాకే మా ఊరు లేచాడు. అండ్ వాడికి కూడా తినబెట్టేశాను సైమల్టేనియస్గా. అండ్ ఇక్కడ నేను లంచ్లోకి వచ్చేసి కాలీఫ్లవర్ పొటాటో కర్రీ, కొంచెం శనగపప్పు ఉంటుంది కదా, సో అది వేస్ట్ చేశాను. అండ్ దోశ బ్యాటర్ అయిపోయింది అన్నాను కదా, సో దానికోసం మళ్ళీ నానబెట్టాను. నేను దోశ కోసం ఇడ్లీ కోసం ఇదే బ్యాటర్ వాడతాను అనమాట. అందరూ 1:2 రేషియోలో తీసుకుంటారు మినప్పప్పు కావచ్చు, బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1:3 రేషియో తీసుకొని 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత మరిగే వాటర్ ఉంటాయి కదా, ఆ మరిగే వాటర్ని ఇందులో వేసి నానబెడితే మనం ఈ బ్యాటర్ అనేది దోశకు వాడేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్గా మనం ఇడ్లీ బ్యాటర్గా కూడా వాడేసుకోవచ్చు అనమాట. సో అవి నానబెట్టి ఎత్తున్నాయన్నమాట. సో పడుకొని లేచాము మధ్యాహ్నం. లేచిన తర్వాత బట్టలు బయట ఉండి అవి తీసుకొచ్చేసాను. ఇక మా ఊరిని పడుగు పెట్టాను, మా పెద్దడి కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. 4:30 అవుతుంది, అది 4:30 నుంచి 1:45 లోపల ఏ టైంలో వస్తుందో కూడా తెలియదు. సో మా వాడు పడుకున్నాడు కదా, అటు వెళ్ళి చూడడం వ్యాన్ వస్తుందో చూడడం, అటు వెళ్ళి చూడడం వ్యాన్ వస్తుందో చూడడం అనమాట. సో మా పెద్దోడు రాకముందే మా చిన్నోడు లేసాడు, వాడిని తీసుకొని రోడ్కి వచ్చేసాను. అక్కడ ఉన్నాడు
వస్తాడని. నేను ఎందుకు రోడ్కి వచ్చి నిలుస్తున్నాను అంటే మా ఇంటి ముందే ఆయన కూడా ఫ్యాను, నేను వచ్చి ముందు ఎందుకు ఉండానంటే ఇది మెయిన్ రోడ్ కదా, వెహికల్స్ ఎక్కువగా రన్ అవుతాయన్నమాట, సడన్గా వాడు వ్యాన్ దిగాక పరిగెత్తుకొని వస్తాడు, సో అది భయం అన్నమాట. అండ్ ఇక్కడ ఈ పిల్లలందరూ, అక్కడ స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ స్కూల్ మా ఇంటి పక్కనే అని చెప్పాను కదా కొంచెం దూరంలో, వాళ్ళు వెళ్తుంటే వాళ్ళలో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు అనుకోడు, మా పెద్దోడు మా చిన్నోడు మా పెద్దోడు ఉన్నాడు అనుకో, మా చిన్నోడు ఫుల్ ఎక్సైట్ అవుతున్నాడు అనమాట వాళ్ళని చూసి, పిలుస్తున్నాడు వాళ్ళను. కానీ ఇక మా పెద్దోడు కూడా వచ్చాడు, వాడి ఫేస్లో చూడండి వాడి వ్యాన్ కనబడగానే ఒక స్మైల్ అనేది వస్తుంది, వాడు రాగానే వాడి దగ్గరికి చేతులు చాచుకుంటూ ఉరుకుతాడు అనమాట. సో వాడు వ్యాన్ వచ్చింది, మేము వెళ్ళాము తీసుకురావడానికి, సో వచ్చేసాడు, వీడి దగ్గరికి చేతులు చాపుతాడు. మా పెద్దోడు వచ్చే వాడు వెళ్ళేప్పుడు స్కూల్కి వెళ్ళేప్పుడు అన్నీ ఒక్కొక్క కొత్త ప్లేస్లో పెట్టేసుకుని వెళ్తాడు, వాడు వచ్చాక ఆ ప్లేస్లో లేకపోతే ఇవేవారు తీశారు అవేవారు తీశారు అని గుర్తు పెట్టుకొని మరీ అడుగుతాడు. సో మన చిన్నోడు చేతులు చాపుతున్నాడు ఎత్తుకోమని వాడిని, ఎత్తుకోని అని వచ్చాక ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ ఇసుకలోనే దిగుతాడు. సో ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.